ఎవ్రీవన్. సో మనకి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ పెంటగానల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30 mm అండ్ యాక్సిస్ మస్ట్ బి 60 mm లాంగ్, హ్యాజ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ది విపి అండ్ ద యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి. A corner of the base is resting on the ground and the side of the base contained by the corner is inclined at 30 degrees to the ground. Draw its projections. So basically manaki ippudu ichina question entante oka pentagonal pyramid ante pentagonal ante kinda base anedi 5 sides untundi, pyramid ante triangular faces anedi untundi. So base oka pentagonal oka base side anedi manaki 30 mm tho icharu and పిరమిడ్ యొక్క యాక్సెస్ మనకి 60 mm అనే అంటే అనేది ఇచ్చాడు. సో ఇది దేని ఆ ఎపెక్స్ అనేది మనకి దేని మీద ప్లేస్ అయి ఉంటుందంటే విపి ప్లేన్ మీద ఉంటుందన్నమాట ఎపెక్స్ అనేది, అండ్ యాక్సిస్ అనేది విపికి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్పారన్నమాట. సో వన్ ఆఫ్ ది కార్నర్ అంటే పెంటగానల్లో ఉన్న 5 కార్నర్స్లో ఒక కార్నర్ అనేది గ్రౌండ్ అంటే హెచ్పి ప్లేన్ మీద రెస్ట్ అయ్యి ఉంది అని చెప్పేసి అంటున్నాను. సో వన్ ఆఫ్ ది సైడ్ అనేది ఏంటంటే కార్నర్ 30 degrees యాంగిల్లో ఉందని చెప్పాలన్నమాట గ్రౌండ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే, సో నాకు పెంటగాన్ అనేది పైనుంచి చూస్తే టాప్ వ్యూలో నాకు ఈ యాంగిల్ అంటే గ్రౌండ్, ఇది గ్రౌండ్, గ్రౌండ్కి 30 degrees యాంగిల్ నుంచి వన్ ఆఫ్ ది కార్నర్ పాయింట్ ఆఫ్ ది పెంటగాన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది ఇంక్లినేషన్ ఆఫ్ 30 degrees. సో మనకి ఇచ్చిన పెంటగాన్ అనేది ఈ యాంగిల్లోని గ్రౌండ్ నుంచి ఒక కార్నర్ పాయింట్ నుంచి మనకి ఇలాగా ప్లేస్ అయ్యిందని చెప్పేసి అన్నానమాట. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే మనకి విపి ప్లేన్లో ఎలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది అనేది మనకి ఇచ్చారనమాట. సో సపోజ్ ఈ ప్లేన్ అనేది ఎక్స్ వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెంటగాన్ ఎలా డ్రా చేయాలంటే, మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది కంపాస్తో యూజ్ చేసి ఎలాగైతే డ్రా చేస్తామో, సో ఈ ఇందులో ఉన్న యాంగిల్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి పెంటగాన్ అనేది ఎవ్రీ యాంగిల్ అంటే ఒక కార్నర్ యొక్క యాంగిల్ అనేది ఎంత వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, టీటా ఈక్వల్స్ టు 180 - 360/n. ఎన్ అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ పెంటగాన్ నేను 5 సైడ్స్ తీసుకున్నాను కాబట్టి సో 5 వేస్ చేశానమాట. ఇన్ కేస్ ట్రయాంగిల్ అయితే 3 వేస్ తీసుకుని 360/3 అనేది చేస్తామన్నమాట. సో హెక్సాగాన్ అయితే 6, 7 అయితే 7, 5 అయితే 5, 4 అయితే 4. సో అలాగనమాట. సో 180 - 360/5 చేస్తే నాకు 72 వచ్చింది. సో 180 - 72 చేస్తే నాకు 108 degrees వచ్చింది. అంటే పెంటగాన్ యొక్క కార్ యాంగిల్ అనేది నాకు 108 అనమాట. సో 108 degrees అనేది ఎవ్రీ కార్నర్ అనేది నాకు రావాలన్నమాట. సో ఇప్పుడు పెంటగాన్ నేను ప్లేస్ చేసిన తర్వాత దీన్ని నేను ప్రొజెక్షన్ చేయాలన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ పాయింట్ నుంచి నేను పిరమిడ్ అనేది విపికి పర్పెండిక్యులర్గా ఉంటే, విపికి పర్పెండిక్యులర్ అంటే విపి ప్లేన్కి స్ట్రైట్ ఒక 90 degrees యాంగిల్లో నిల్చుంటే నాకు ఎలా వస్తుంది అనేది ఈ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేసి డ్రా చేయాలన్నమాట. సో ఇది ప్రొజెక్ట్ చేస్తే ఎవ్రీ పాయింట్ని మనం ఇప్పుడు విపి ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఎలా వస్తుందంటే, సో ఆ లైన్స్ని ప్రొజెక్ట్ చేస్తే నాకు ప్రిజమ్ అనేది ఇలా షూట్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ కనిపించదు కాబట్టి, సో బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేయకపోతే పర్లేదు, అక్కర్లేదు. సో ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇక్కడ డిసి కాబట్టి, సో డిసి అనేది మనం డ్రా చేయనక్కర్లేదు, ఓన్లీ జస్ట్ ఈఏపి అండ్ యాక్సిస్ పాయింట్ గీస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే అర్థం అవ్వడానికి అని చెప్పేసి మీకు అది షూట్ చేస్తాను. బట్ డిసి అనేది మనం గీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ ఫేస్ మాత్రమే యూజ్ చేస్తే మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని ఆ లైన్స్ని మనం ఇలా రెడ్ లైన్స్తో నేను ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ప్రొజెక్ట్ లైన్స్ అనమాట. సో దాన్ని ప్రొజెక్ట్ చేస్తే మనకి యాక్చువల్ ప్రిజమ్ అనేది ఇలా వస్తుంది. సో మనకి ప్రిజమ్ ఒక లెంత్ అనేది ఎంత ఇచ్చారు, 60 mm కదా. సో అందుకని 60 mm లెంత్లోనే నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఆన్సర్ సొల్యూషన్ అనేది ఇలా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.